ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో అనేది అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సిన అవసరం కూడా ప్రతిసారి వస్తూ ఉంటుంది. అయినా ఒకరి మీద ఒకరు మాట్లాడుకునే తీరు చూస్తుంటే ఇంకా జీవితాల్లో వాళ్ళ ముఖం చూడరేమో అనుకుంటారు. ఈరోజు ఒక పార్టీలో ఉన్నవారు తెల్లవారితే ఏ పార్టీలో జంప్ అవుతారో కూడా అర్థం కాదు. ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ. మరైతే అధికారంలో ఉన్న జగన్ తన క్యాబినెట్లో 25 మంది మంత్రుల్ని సెలెక్ట్ చేసుకున్నారు. మరి కేటగిరీలు, అలాగే క్యాస్ట్ సెక్షన్లు, రిజర్వేషన్స్, అలాగే చాలామంది ఫేవరబుల్ పర్సన్స్, ఇలా అందరినీ చూసుకుని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందు నుంచే జగన్కి సపోర్ట్గా తన పార్టీని కానీ తనని కానీ ఏవైనా అంటే మీదకు పడి విరుచుకుపడేటువంటి వ్యక్తి ఒకరున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా. రోజా ఏ విధంగా జగన్కి సపోర్ట్గా నిలుస్తుందో మనందరికీ తెలిసిందే. మరి అలాంటి రోజాని ఉన్నట్టుండి పక్కన పెట్టేశారు. అసలు మంత్రివర్గంలో ఆమెకు సభ్యత్వమే లేదు. ఆమెను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇస్తారని అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక రోజా కూడా మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ కుల సమీకరణాల కారణంగా ఆమె పదవిని పక్కన పెట్టారు. సో ఆ తర్వాత ఆమె అలకపునడంతో ఏఐసీసీ చైర్మన్గా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. ఇంట్రెస్ట్ లేకుండా ఆమె పనిచేయడం వల్ల ఆ బాధ్యతల నుంచి తొలగించారు. మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత ఆమెకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టుగా సమాచారం అయితే అందింది. కానీ ఆమెకు ఆ అవకాశం కూడా రానట్టే తెలుస్తోంది. ఇక్కడ ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉంటే తను గెలిచిన నియోజకవర్గంలో మాత్రం ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె నియోజకవర్గంలో చేయాల్సిన పనులను పక్కన పెట్టకపోగా మిగతా వాటిలోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉందని ఆగ్రహించినటువంటి మహిళలు ఆమె ఫోటోకి చెప్పుల దండ వేసి చెప్పులతో కొడుతున్నారు. మరి కొన్ని ప్లేసెస్లో ఆమెకు సంబంధించినటువంటి ఈ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హైలైట్గా మారుతున్నాయి. తన ప్రత్యర్థి వర్గాలు కావాలనే వీటిని ఫోకస్ చేసేలా చేస్తున్నాయనేది రోజా తరపు వర్గాల వాదన. ఏది ఏమైనా ఎమ్మెల్యే రోజాకి మహిళలు మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చారు. మరి దీనిపై క్లారిటీ రావాల్సిందే.